నూతన్ నాయుడు గారు మీకు డబ్బులు ఇచ్చారంట. ఆయన మాకెందుకు ఇస్తారు సార్? మాకు ఇచ్చే అవసరం కూడా లేదు సార్. మాకున్నాయి సార్, మాకుండేంత ఉన్నాయి. ఆయన ఇచ్చే తీసుకునే పరిస్థితులు కూడా మా అట్లాంటి మెంటాలిటీ కాదు, అట్లాంటి మా కాదు సార్. మేము ఆయన దగ్గర డబ్బులు తీసుకోవాలి, ఇదంతా కావాలని బయటకి ఆంటీ ఫ్యాన్స్ అన్నవిని ట్రోల్ చేసేవాళ్ళు ఇట్లా చేస్తున్నారు సార్. నూతన్ నాయుడు గారు కాదు, ఎవరి దగ్గర నుంచి కౌశల్ ఆర్మీ వాళ్ళు ఎవరు కూడా డబ్బులు తీసుకోలేదు, మాకు కూడా ఎవరు ఇవ్వలేదు. అండ్ మేము మట్టికి సపోర్ట్ చేసాం. నూతన్ గారికి ఎందుకు సపోర్ట్ చేసామంటే, ఉన్న లిస్టులో ఎవరైతే మళ్ళీ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంది ఇద్దరికి అన్నప్పుడు, యాజ్ ఏ కామన్ మెన్గా నూతన్ గారిని పంపించాలనుకున్నాం. అట్ ద సేమ్ టైం శ్యామల్ గారికి కూడా ఎందుకు సపోర్ట్ చేశామంటే, హౌస్లో ఎలిమినేషన్ అయిన వాళ్ళ దాంట్లో నూతన్ గారిది శ్యామల్ గారిది కొంచెం డిఫరెంట్ మ్యానర్. శ్యామల గారు ఎలిమినేషన్ టైంలో నందిని గారిని నందిని గారికి కౌశల్ సపోర్ట్ చేయడం జరిగింది. బట్ తర్వాత తను ఫీల్ అయ్యాడు, మాకు షో ద్వారా తెలిసింది కూడా, నందిని నీకు సపోర్ట్ చేసి చాలా తప్పు చేశానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఆ టైంలో శ్యామల గారిని మేము షేర్ చేయాలనుకుని శ్యామల అండ్ నూతన్ గారికి లోపలికి పంపించాం. మా అభిమానం అనేది ఒక ఇన్స్పిరేషన్తో ఫామ్ అయింది. సో దానికి మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య ఇట్లాంటి ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయి, వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాం, మాది పెయిడ్ అంటున్నారు, మాకు అంత అవసరం లేదండి. మేము చూస్తున్నాము ఎవరెవరు పెయిడ్ ఆర్మీస్ అని. మేము సొంతంగా ఇన్స్పిరేషన్తో ఒక గ్రూప్ ఫామ్ అయ్యాం తప్ప దీని వెనకాల ఎటువంటి స్వప్రయోజనాలు అనేటివి ఏం లేవు సార్. ప్లస్ నూతన్ నాయుడు గారిని శ్యామలా గారిని మేము ఎందుకు లోపలికి పంపించాలనుకున్నామంటే, మళ్ళీ అక్కడ ఎలిమినేట్ అయిన ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్స్లో వీళ్ళిద్దరూ చాలా సెన్సిబుల్ అనిపించారు సార్. నూతన్ నాయుడు గారు ఆ హౌస్ నుంచి వస్తూ కూడా కౌశల్ గారిని ఒక సోదరుడుగా ఒక స్నేహితుడిగా భావించి వచ్చారు కాబట్టి, మిగతా వాళ్ళకంటే వీళ్ళు వెళ్తే హౌస్ బాగుంటుందని అనుకున్నాం కాబట్టి, మేము కౌశల్ ఫ్యాన్స్గా నూతన్ నాయుడు గారికి శ్యామలా గారికి ఓటేసి మళ్ళీ ఆ హౌస్లోకి పంపించడం జరిగింది సార్. కానీ మీరు పెయిడ్ క్యాంపెయిన్ కాదంటున్నారు, కానీ మరి రూమర్స్ అన్నీ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? ఈ రూమర్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయంటే సార్, హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి వచ్చి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ బయట కౌశల్ గారికి ఉన్న ఫాలోయింగ్ చూసి స్టన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అది చూసి కొంతమందికి ఏంటి కౌశల్ గారికి ఇంత ఫ్యాన్సా, ఈ ఫాలోయింగ్ ఇంతకుముందు లేదే అనే ఒక జలసీతో రూమర్స్ క్రియేట్ చేస్తుంటారనేసి మేము అనుకుంటున్నాం సార్ క్లియర్గా. ఎందుకంటే కౌశల్ గారికి దేశ విదేశాల్లో అభిమానులు ఉన్నారు, గల్ఫ్ కంట్రీస్ కానీ, యుఎస్లో కానీ, ఆస్ట్రేలియాస్లో కానీ వాళ్ళకి గ్రూప్స్ ఫామ్ అయ్యి కౌశల్ గారిని అభిమానిస్తున్నారు. పెయిడ్ అంటే 5-10 మందికి ఇవ్వచ్చు, కానీ లక్షల్లో ఉన్న మాకు ఎలా ఇవ్వగలుగుతారు సార్? లక్షల మందికి డబ్బులు ఇవ్వడం అనేది అసాధ్యం. సో ఇంత అభిమానం చూపిస్తుంటే కొంతమంది మనసొప్పనోళ్ళు ఇలాంటి రూపర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు బయటకు వచ్చి. అంటే ఇది ఎలా ఉందంటే, ఇంత ఎత్తుకు ఎదిగిపోయాడు ఇతన్ని, తన ఎలాగైనా కిందికి తీసుకొద్దాము, ఈ మేము మా ఫాలోయింగ్ని దెబ్బకొడదాము, వీళ్ళలో ఉన్న యూనిటీని దెబ్బకొడతాము, చాలా రకాలుగా వాడుతున్నారు యూనిటీని దెబ్బకొట్టడానికి. అలాగే ఇది కూడా ఒక రీజన్, ఏమాత్రం బేస్లెస్ ఇది ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు మాది పెయిడ్ అనేసి. అంతే, మేము మాత్రము ఎక్కడా కానీ పెయిడ్ ఆర్మీ అనే దానికి ఒప్పుకునే సమస్య లేదు. మేమందరం వాలంటరీగా మా అభిమానాన్ని చాటుకుంటున్నాం తప్ప, ఇది డబ్బు కోసం అయితే అభిమానాన్ని ఎవరు సంపాదించలేరు సార్, డబ్బుతో అభిమానుల్ని కొనలేరు, అభిమానం సంపాదించుకోలేరు డబ్బుతో అని మేము చెప్పగలుగుతున్నాం. పెయిడ్ ఆర్మీ కాదని చెప్పేసి అన్నారు, ఓకే, కానీ మీ అందరు వెనక వేరే వ్యక్తి ఉండి నడిపిస్తున్నారనేది కూడా కామెంట్స్ వస్తున్నాయి, నిజమేనా అది? అలాంటిదేమీ నిజం కాదు సార్. ఎందుకంటే మేము అసలు కౌశల్ గారు అంటే కూడా ఎవరు తెలియదు, కౌశల్ గారు ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడూ టచ్లో లేరు, వాళ్ళని చూసింది కూడా లేదు. ఆయన వ్యక్తిత్వానికి ఫ్యాన్స్ అయ్యి మేము గ్రూప్గా ఫామ్ అయ్యాం తప్ప వెనకాల నుంచి నడిపించే ఫోర్స్ ఏం లేదు సార్. మా వెనకాల నడిపించే ఫోర్స్ ఏంటంటే కౌశల్ గారి మీద ఉన్న అభిమానం మాత్రమే. గ్రూప్ క్రియేట్ చేసింది నేనే, నాకు తెలుసు ఎవరు ఎవరు సపోర్ట్ లేదు నాకు తెలుసు, కానీ చూసే వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉందనుకుంటారు? మాకు మాత్రం ఎవరు సపోర్ట్ లేదు సార్. మాది మేమే క్రియేట్ చేసుకున్నాం, మాకు మేమే సపోర్ట్ తీసుకున్నాం, మా గ్రూప్స్లో ఉన్న మెంబర్సే మాకు సపోర్ట్గా ఉన్నారు, బయట వాళ్ళ సపోర్ట్ ఎవరు లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ మాకు అస్సలు లేదు సార్. బ్యాక్ సపోర్ట్ అంటే మా గ్రూప్లో ఉన్న మెంబర్స్, మోడరేటర్స్ వాళ్ళే మా సపోర్ట్. ఒకటి గాయత్రక, ఇంకోటి అనుషక అండ్ ఇంకోటి మిత్రవింద అక్క అని, వీళ్ళు నాకు ఫస్ట్ నుండి నాకు బ్యాక్ సపోర్ట్లో ఉన్నారు. ఒక అక్కలాగా అమ్మలాగా వీళ్ళందరూ సపోర్ట్ ఉండి నాకు ఇంత ధైర్యంగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారంటే వాళ్ళ వల్లనే.